ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు నగరంలోని మొగల్పుర పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేశారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ప్రధాన ఎన్నికల అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఏం జరిగిందంటే మే ఒకటవ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాతబస్తిలో ఎన్నికల ప్రచారం చేశారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతో మాట్లాడే సమయంలో కొంతమంది బాలికలు వేదికపైకి వచ్చారు అమిత్ షా చిన్నారులను తన వద్దకి రావాలని సేక చేశారు దీంతో చిన్నారులు మంత్రి వద్దకు వెళ్లారు మైనర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది దీంతో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు కేసు నమోదుకు ఆదేశం కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది దీనిపై సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా విచారణ జరిపి పోలీస్ కమిషనర్ కొత్తపేట రెడ్డికి నివేదిక సమర్పించారు కమిషనర్ ఆదేశాల మేరకు మొగల్పుర పోలీసులు వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు సింగ్ హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాధవీలత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట అధ్యకుడు జి కిషన్ రెడ్డి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు